గద్వాల నియోజకవర్గం గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ను సందర్శించడానికి వెళ్తున్న సీఎం పర్సనల్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాహనాలను చిన్నోనిపల్లి గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేయగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వాహనం దిగి గ్రామస్తులతో చర్చించగా చిన్నోనిపల్లి గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ కు 39 కోట్లు మంజూరు కాగా 33 కోట్లకు పనులు చేశారు. 6 కోట్ల పనుల పెండింగ్ వర్క్ ఉన్నది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ను తొలగించి మరో కాంట్రాక్టర్తో పనులు చేయాలని సీఎం పర్సనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ అధికారులకు ఆదేశించారు. స్మితా సబర్వాల్తో గ్రామస్తులు మాట్లాడుతూ 2006 సంవత్సరంలో తమ పొలానికి 70,000 రూపాయలు ఎకరా భూమికి నష్టపరిహారం కట్టించారని, ఇప్పుడు ఒక్కొక్క ఎకరా 20 లక్షల రూపాయలు భూమి రేటు పలుకుతుందని, అందులో తాము సొంతంగా డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నామని, రెండింటికి ఇదే తరహాలో నష్టపరిహారం ఇస్తే తాము గ్రామాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు.